హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లిపాయ మిరపకాయ బజ్జీ చేశాను. చూడండి, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది తయారీ విధానం చూపిస్తాను. ఇగోండి మిరపకాయ బజ్జీ. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు అంటారు కదా, ఇవి అయ్యి అన్నమాట. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో, వీటితో చేస్తాను. చూసారుగా, ఇప్పుడు ఇది నిమ్మకాయ, కారం, ఉప్పు, ఈ మూడు కలిపి కలిపానండి రసం. ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, వాము, ఉప్పు, శనగపిండి ఒక కప్పు తీసుకున్నా. ఇప్పుడు ఇది ముందు పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది వాము 3 స్పూన్లు తీసుకున్నా. ఉప్పు ఏమో తగినంత. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని వామ్ మిక్సీలో వేసేసాను కదా. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇగోండి పట్టేశాను, చూసారుగా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నానండి. శనగపిండి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, నేను బియ్యం పిండి ఎందుకు వేస్తున్నాను అంటే, అది శనగపిండి ఇది శనగపిండి ఎందుకులే అని కొంచెం బియ్యం పిండి కలిపాను. ఈ వామ్ అయ్యటం వలన మనకి గ్యాస్ ట్రబుల్ అవి రాకుండా ఉంటాయి. అందుకని నేను వామ్ ఎక్కువ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదండి, నిలువుగా ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఇటుకి ఇలా నిలువుగా, చూసారుగా ఇలాగ ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇలాగ, అంటే పెట్టాము లేదా అని మళ్ళీ కనపడతాక చూపించాను. ఇలాగ మొత్తం కూడా అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి. అయిపోయినాయండి, నేను పెట్టేశాను మొత్తం అన్నీ కూడా. ఈ పక్కన పెట్టేసుకుందాం ముందుగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో శనగపిండి వేసుకుందాం. కప్పు శనగపిండిని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో సాల్ట్ తగినంత వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం, సాల్ట్ కలిసేలాగా. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు వేసి మళ్ళీ కలుపుకుందామండి. ఉండలు లేకుండా చూసి కలిపేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం కలిపేసాను నేను. ఉండాలేం లేకుండా ఇలా పట్టుకుంటే ఇలా వేలికి ఇలా అంటుకోవాలన్నమాట. చూసారా, వేలితో చూపించాను. ఇప్పుడు ఈ బజ్జీలు మిరపకాయ ఉన్నాయి కదా, బజ్జీ మిరపకాయ, ఈ వామ్ తీసుకొని ఇదిగోండి, ఇందాక ఘాటు పెట్టాను కదా, ఈ ఘాటు ఇలా తీసి కొంచెం వడం చేసుకొని మనం స్పూన్ తోటి కొంచెం గింజలు ఏమైనా ఎక్కువ ఉన్నాయేమని చూశాను. లైట్గానే ఉన్నాయిలేండి, అయినా కానీ తీస్తే బాగుంటుందని తీశాను నేను 4 గింజలు. అన్నిట్లో తీయలేదులేండి, ఒక దానిలో కొంచెం తీశాను అంతే. ఇదిగోండి చూడండి, ఇలా తీసేసాను కదా. ఇప్పుడు ఇందులో ఈ వాము ఇలా తీసి వేడం చేసి ఇందులో ఈ వామ్ పెట్టుకోవాలండి. చూడండి నేను పెడుతున్నాను, దీని నిండా కూర్చేసుకోవాలి ఇలాగా, బజ్జీ మిరపకాయ నిండా ఇలా కూర్చుకుంటాం వలన చాలా టేస్ట్గా ఉంటుందండి వాము. చూడండి అన్నీ పెట్టేశాను నేను. ఇప్పుడు ఇవన్నీ పెట్టేశాను కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ముందుగా పొయ్యి నుంచి బాండి పెట్టుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కుతుంది, ఇక వేడెక్కినాయి కదండి. ఇప్పుడు
చూడండి నేను బజ్జీ మిరపకాయ ఎలా ముంచుతున్నాను పిండిలో ఇలా ముంచి ఇలా నూనెలో కాగిన తర్వాత వేసుకోవాలండి నూనె బాగా కాగాక ఇలా వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా వేసుకొని చూడండి ఒకసారి ఇలా మొత్తం మిరపకాయ నిండా పట్టేలాగా చూసుకోవాలండి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసారుగా తీసేసుకుందాం అయిపోయిందండి తీసేశాను ఇదిగోండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మళ్ళీ ఇలా నిలువుగా మళ్ళీ ఇలా ఘాటు పెట్టి వేసుకోవాలి బజ్జీల్ని తీసి ఇలా విడతీసి కాలిపోతున్నాయి బాగా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎలా పెడుతున్నాను నేను చాలా బాగా కాలిపోతున్నాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎలా లోపలికి ఇలా పెట్టేశాను కదా కొంచెం కొత్తిమీర పైన దానిపైన ఈ నిమ్మకాయ కారం ఉంది కదండి నిమ్మకాయ ఉప్పు కారం ఈ మూడు కలిపి చేశాను ఇప్పుడు ఇది పైన ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతో రుచిగా ఉండే చూడండి ఉల్లి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది చూడండి చాలా చాలా బాగుంటుంది మేము తిని చూసాం కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఉంటా అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్.